పాఠశాలలో నేర్చుకున్నది మర్చిపోయినా తర్వాత మిగిలేది విద్య ఆల్బర్ట్ ఐన్స్టైన్ జీవితంలో మనం నేర్చుకున్నది ప్రతిదీ ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది మీరు చేసిన పని అద్భుతంగా ఉండాలి అంటే చేస్తున్న పనిని ప్రేమించాలి జీవితం అనేది సైకిల్ మీద ప్రయాణం లాంటిది తప్పిపోకుండా ఉండాలి అంటే నడుపుతూ ఉండాలి స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది భగవద్గీత నాకు మార్గదర్శకం ఎంతో జ్ఞానాన్ని అందించిన భారతీయులకు చాలా రుణపడి ఉన్నాం ఐన్స్టైన్ తాను సృష్టించిన వాటిని తానే ఆదుకోలేక మళ్ళీ తానే శిక్షించే దేవుణ్ణి నేనే ఊహించుకోలేను తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ఎదుటి వాళ్ళ మాట కూడా విలువ ఇవ్వడం అలవరుచుకుంటే జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు ఆల్బర్ట్ ఐన్స్టైన్ నీవు నీ గురించి ఒక ఆరు సంవత్సరాల వయసుకు చెప్పలేకపోతే నీకు నువ్వు ఏం తెలీదు సరైనది ఎల్లప్పుడూ ప్రజాదరణ పొందదు మరియు ప్రజాదరణ పొందినది ఎల్లప్పుడూ సరైనది కాదు గణించదగిన ప్రతీది లెక్కింపబడదు మరియు లెక్కించబడిన ప్రతీది గణించబడదు కామన్ సెన్స్ అనేది పద్దెనిమిది సంవత్సరాల వయసులో సంపాదించిన పక్షపాతాల సేకరణ జ్ఞానానికి ఏకైక మూలం అనుభవం నిన్నటి గురించి నేర్చుకోండి నేటి కోసం జీవించండి రేపటి కోసం ఆశిద్దాం సత్యమే అనుభవ పరీక్షగా నిలుస్తుంది ఎవరైనా ఎక్కువ చదివి తన మెదడును తక్కువగా ఉపయోగించే వ్యక్తి ఆలోచన బద్ధమైన అలవాటులో పడిపోతారు మనసు జ్ఞానం యొక్క ఉన్నత స్థాయిని తీసుకునే సమయం వస్తుంది కానీ అది ఎలా వచ్చిందో ఎప్పటికీ నిరూపించదు మేం వాటిని సృష్టించినప్పుడు ఉపయోగించిన అదే ఆలోచనతో మన సమస్యలను పరిష్కరించలేం నేను నెలలు మరియు సంవత్సరాలు ఆలోచిస్తాను తొంభై తొమ్మిది సార్లు ముగింపు తప్ప వందోసారి నేను చెప్పింది నిజమే ప్రతిదీ వీలైనంత సరళంగా చేయాలి కానీ సరళంగా ఉండకూడదు మానవులకు చర్య ఉండాలి మరియు వారు దానిని కనుగొనలేకపోతే వారు దానిని తయారు చేస్తారు సృజనాత్మకత అనేది మేధస్సు ఆనందించడం అన్ని మతాలు కళలు శాస్త్రాలు ఒకే చెట్టు యొక్క శాఖలు కొత్త ప్రశ్నలు కొత్త అవకాశాలు లేవనెత్తడానికి పాత సమస్యలను కొత్త కోణంలో పరిష్కరించడానికి సృజనాత్మకత కల్పన అవసరం మరియు సైన్స్లో నిజమైన పురోగతి గమనించాలి సో ప్రకృతిని లోతుగా చూడండి ఆపై మీరు ప్రతిదీ బాగా అర్థం చేసుకుంటారు బలంతో శాంతిని కాపాడలేం అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే సాధించవచ్చు జీవితం సైకిల్ తొక్కడం లాంటిది మీరు బ్యాలెన్స్ ఉంచడానికి కదులుతూ ఉండాలి